ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీ విష్ణు పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం అదే విధంగా మాసములలో అత్యుత్తమమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి కార్తీక మాసం యొక్క వైభవాన్ని కూడా యథాశక్తి తెలుసుకుంటున్నాం ముందుగా మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఆ తరువాత విష్ణు పురాణంలో ప్రవేశిద్దాం పౌర్ణమ్యాం కార్తీకే మాసి వృషోత్సర్గం కరోతి యః తస్య పాపాని నశ్యంతి జన్మాంతర కృతాని చ కార్తీక మాసంలో వృషోత్సర్గము చేసినట్లయితే మహాపుణ్యఫలము అంటున్నారు వృషోత్సర్గం అంటే అర్థమేమిటి అంటే వృషభాన్ని ఎద్దుని సంస్కరించి విడిచిపెట్టడం దేనికోసం అంటే గో సంపద అభివృద్ధి కలగటం కోసం అలా చేసినట్లయితే అది ఎంతో పుణ్యప్రదమైన పని అలాగే పితృదేవతలకు ఎంతో ఆనందకారకం కార్తీకే వృషోత్సర్గం పౌర్ణమ్యాం పితృతుష్టయే ఈ పని చేయడం వల్ల పితృదేవతలు ఆనందిస్తారని చెబుతున్నారు సంకురియాద్విధినా రాజన్ తస్య పుణ్యఫలం శృణు జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెబుతున్నారు ఇది ఎంత పుణ్యప్రదమైందంటే గయా శ్రాద్ధం కృతం తేన కోటివారం న సంశయః గయలో పితృదేవతలకు శ్రాద్ధం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఎన్నిసార్లు కోటిసార్లు లెక్కలేనన్నిసార్లు గయలో పితృదేవతలకు శ్రాద్ధం జరిపినట్లయితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కలుగుతుంది దేనివల్ల అంటే కార్తీక మాసంలో వృషోత్సర్గం అనే కర్మను ఆచరించటం వల్ల అదేవిధంగా కార్తీకే ఉత్సృజేద్ వృషభం నీలంతేన తృప్తావయంత్వితి పితృదేవతలు ఈ విధంగా చెబుతున్నారు కార్తీక మాసంలో నల్లనైనటువంటి వృషభాన్ని సంస్కరించి విడిచిపెట్టాలి ఆ నల్లని వృషభాన్ని విడవటం ద్వారా మాకెంతో సంతృప్తి కలుగుతుంది అని పితృదేవతలే చెప్పారు పిండదానాత్ గయాశ్రాద్ధాత్ ప్రత్యబ్దాత్ ప్రతివత్సరం పుణ్యతీర్థానుగమనాత్ తర్పణాచ్చ మహాలయాత్ పిండ ప్రదానం చేయటం వల్ల గయాశ్రాద్ధం చేయటం వల్ల ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆర్థికముల వల్ల మాసికముల వల్ల ఏవైతే పుణ్యాలు కలుగుతాయో పుణ్యతీర్థములన్నీ సంచరించడం ద్వారా ఏ విధమైన పుణ్యం కలుగుతుందో మహాలయాన్ని నిర్వహించడం ద్వారా ఎంత పుణ్యం కలుగుతుందో అవన్నీ కూడా ఈ వృషోత్సర్గం అనేటువంటి కర్మ వల్ల లభిస్తుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా యోధాత్రీ ఫలదానంతు పౌర్ణమ్యాంచ సదక్షిణం కురుతే నృపశార్దూల సార్వభౌమో భవేద్ధ్రువం ఇంకా కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి చక్కని కర్మల గురించి వర్ణించి చెబుతున్నారు ఉసిరికను దానం చేసినట్లయితే కార్తీక మాసంలో రాజుతో సమానమైనటువంటి సంపదలను ఐశ్వర్యాన్ని పొందుతారు ఐశ్వర్యం లభిస్తుంది ధన సమృద్ధి కలుగుతుంది లింగదానం పౌర్ణమాస్యాం కార్తీక్యాం శివతుష్టయే పరమేశ్వరునికి ఆనందం కలగటం కోసం ఈ కార్తీక మాసంలో శివలింగాన్ని దానం చేసినట్లయితే అది శివానుగ్రహకారకమవుతుంది పరమేశ్వరుడు సంతోషిస్తాడు కార్తీక మాసంలో శివలింగాన్ని దానం చేసినట్లయితే అది కూడా గొప్ప పుణ్యము లింగదానమనాదృత్య యహ్కురియాత్ కార్తీక వ్రతం ఎవరైతే ఈ కార్తీక మాసంలో లింగదానం చేయకుండా కార్తీక వ్రతాన్ని పూర్తి చేస్తారో వాళ్లకు ఏ విధమైన ఫలమో ఉండదు
పాపాలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో తప్పనిసరిగా శివలింగాన్ని దానం చేయాలి అని ఆ జనక మహారాజునకు వశిష్ఠ మహర్షి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏమేం చేయాలి ఈ మాసంలో? నదీ స్నానంతు కర్తవ్యం తులాసం ఉస్థే దివాకరే కార్తీకే మాసి రాజేంద్ర ఉత్తమంతం ప్రచక్షతే. వీలైనంత వరకు ఈ మాసంలో నదీ స్నానం చేయటం అనేది శ్రేష్టము. నదిలో ప్రవహించేటువంటి నదీ ప్రవాహంలో స్నానం చేయటం అనేది ఎంతో ఉత్తమమైనటువంటిది. ఒకవేళ అది కుదరనట్లయితే తటాకములు అంటే చెరువుల ఎందు కానీ బావుల ఎందు కానీ స్నానములు ఆచరించవచ్చు. ఒకవేళ అది కూడా కుదరకపోయినట్లయితే గంగాది సర్వ నద్యస్య స్మృత్వా స్నానం సమాచరేత్. మనం ఎక్కడైతే స్నానం చేస్తూ ఉంటామో అక్కడే గంగ ఉన్నది. ఆ జలాన్ని గంగగా భావన చేస్తూ ఆ గంగానదిని స్మరించుకుంటూ స్నానం చేసినట్లయితే గంగా స్నానం చేసినటువంటి ఫలితం అనేది లభిస్తుంది. అలాగే తతోభివాదనం కురియాత్ సూర్యమండలగం హరిం. సూర్యమండలంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నారాయణమూర్తిని దర్శిస్తున్నట్లుగా ఆ శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుంటూ సూర్య నమస్కారం చెయ్యాలి. అలాగే కృత్వా విష్ణు కథాం దివ్యాం విప్రై సార్ధం గృహం రజేత్. బ్రాహ్మణోత్తములతో కలిసి సూర్యభగవానుడికి నమస్కారం చేసిన తరువాత విష్ణు కథలను శ్రవణం చేస్తూ ప్రశాంతంగా ఇంటికి చేరుకోవాలి. ఇలా చేసినట్లయితే అది పుణ్యఫలము. అలాగే ఈ కార్తీక మాసంలో చేయదగినటువంటి మంచి పనులు ఏమిటి, పుణ్యప్రదములైన కార్యములు ఏమిటో వర్ణిస్తున్నారు. పూజయేదీశ్వరం తత్ర షోడశై ఉపచారకై. పరమేశ్వరుణ్ణి షోడశోపచారములతో పూజించాలి. షోడశోపచారములు అంటే 16 రకములైనటువంటి సేవలు. అవి ఏమిటి అంటే పీఠస్థం పూజయేత్ శంభం కల్పోక్త విధినా నఘ. ఒక పీఠం మీద పరమేశ్వరుణ్ణి నిలిపి ఆ స్వామిని తలుచుకుంటూ అర్చించాలి. పంచామృత విధానేన ఫలతో యైహి కుశోదకై. కొబ్బరికాయలో ఉండేటువంటి జలముతో, స్వచ్ఛమైనటువంటి నీటితో, నారికేళ జలంతో అభిషేకం చెయ్యాలి. శుద్ధమైనటువంటి జలములతో అభిషేకించాలి, పంచామృతములతో అభిషేకించాలి. స్నాపయే పుణ్యసూక్తైశ్చ భక్త్యా గౌరీపతిం ప్రభు. పవిత్రములైనటువంటి పురుష సూక్తాదులు, నమక చమకాదులన్నీ పఠిస్తూ ఆ పరమేశ్వరునికి అభిషేకం చెయ్యాలి. తతశ్చ ఆవాహయే దేవం శంకరం పరమేశ్వరం. పరమేశ్వర శంకర అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసి వృషధ్వజాయ స్నానంచ పాద్యం గౌరీ ప్రియాయ చ. వృషధ్వజుడైనటువంటి నందివాహనం కలిగిన ఆ పరమేశ్వరునికి ఓ గౌరీప్రియ అంటూ పాద్యం సమర్పించాలి. అర్ఘ్యం లోకేశ్వరాయ, లోకేశ్వర అని సంబోధన చేస్తూ ఆ పరమేశ్వరునకు అర్ఘ్యాన్ని సమర్పించాలి. రుద్రనామంతో ఆచమనీయం సమర్పించాలి. ఇంకా స్నానం, పరమేశ్వరునికి స్నానం చేయిస్తున్నట్లుగా భావన చేస్తూ గంగాధరాయ, గంగను ధరించినటువంటి ఓ పరమేశ్వర అని తలుచుకుంటూ పరమేశ్వరునకు స్నానం చేయించాలి. వస్త్రమాశాంబరాయ చ, దిక్కులే వస్త్రములుగా కలిగిన వాడా అని తలుచుకుంటూ ఆశాంబరాయ అని స్మరణ చేస్తూ ఆ స్వామికి వస్త్రాన్ని ఇచ్చినట్లుగా భావన చెయ్యాలి. జగన్నాథాయ ఉపవీతం, జగన్నాథ అనే నామస్మరణతో ఉపవీతాన్ని సమర్పించాలి. గంధం కపాలధారిణే, కపాలములను ధరించేవాడా అని స్మరణ చేస్తూ గంధం సమర్పించాలి. అక్షతానీశ్వరాయేతి పుష్పం పూర్ణ గుణాత్మనే, ఈశ్వరనామాన్ని తలుచుకుంటూ పుష్పాన్ని సమర్పించాలి. ధూమ్రాక్షాయేతి వై ధూపం, ధూమ్రాక్ష అనే సంబోధన చేస్తూ పరమేశ్వరునకు ధూపాన్ని ఆఘ్రాణింపజేయాలి.
తేజోరూపుడవయ్యా నువ్వు, తేజోరూపాయ పరమేశ్వరాయ నమః అని స్మరణ చేస్తూ దీపాన్ని సమర్పణ చేయాలి, దీపాన్ని చూపించాలి. లోకరక్షాయ నైవేద్యం, లోకరక్షక అనే సంబోధన చేస్తూ నైవేద్యం. అలాగే భవ భవాయ పరమేశ్వరాయ నమః అని స్మరణ చేస్తూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి. ఈ విధంగా ఎవరైతే గిరిజాపతిని పరమేశ్వరుణ్ణి కార్తీక మాసంలో షోడశోపచారములతో పూజిస్తారో ధ్యానిస్తారో వారికి పుణ్యం కలుగుతుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు తెలియజేశారు. ఆ విశేషాలన్నీ మనం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఈ విధమైన పవిత్రమైన కర్మలను ఈ మాసంలో ఆచరించేటువంటి వాళ్ళు అగ్నిష్టోమాది హోమములు వేల కొలది చేసిన పుణ్యాన్ని పొందుతారు. వాజపేయాది యాగములన్నీ ఆచరించిన పుణ్యాన్ని, అశ్వమేధములు వేల కొలది చేసినటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఇందులో ఏమాత్రము సందేహము లేదు. ఇదం పవిత్రం పరమం అధ్యాయం యశృణోత్యత. ఎవరైతే ఈ అధ్యాయాన్ని, ఈ విషయాన్ని, కార్తీక మాస వైభవాన్ని తెలిపే ఈ విశేషాలన్నీ శ్రవణం చేస్తారో వాళ్ళు సమస్తమైన పాపరాశుల నుంచి దూరమవుతారు, పుణ్యాన్ని పొందుతారు అని ఈ కార్తీక మాసము యొక్క మహాత్మ్యాన్ని గురించి వర్ణించి చెప్పారు స్కంద పురాణంలో. ఆ విశేషాలన్నీ యథాశక్తి ఈనాడు తెలుసుకున్నాం. ఆ తరువాత విష్ణు పురాణంలో మనం ఈనాటి వరకు చెప్పుకుంటున్నటువంటి వృత్తాంతాన్ని అనుసరించి కథను శ్రవణం చేద్దాం. స్వస్తి విష్ణు పురాణాయ తత్వయాథాత్మ్యదాయినే స్వస్త్యస్తు తత్ప్రణేత్రే చ పరాశర మహర్షయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరాశర మహర్షి మైత్రేయుల వారికి శ్రీకృష్ణుని యొక్క దివ్య చరిత్రను వర్ణించి చెబుతున్నారు. ఆ స్వామి యొక్క లీలలన్నింటినీ కూడా. కాలయవనుడు అనే పేరు కలిగిన వాడు యదువీరులతో పంతం పూని కృష్ణుణ్ణి జయించాలని నారదుని చేత రెచ్చగొట్టబడి కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో నగరాన్ని నిర్మించి తన ప్రజలందరినీ అక్కడ సురక్షితంగా ఉంచి ఆ కాలయవనుడు తన వెంట పడేటట్లుగా చేస్తూ ఒక దారుణమైన గుహలో ప్రవేశించాడు. ఆ గుహలో ముచుకుందుడనేటువంటి మహారాజు నిద్రిస్తున్నాడు. ఆ మహారాజుకి ఎవరైతే నిద్రాభంగం కలగజేస్తారో వాళ్ళు వెంటనే ఆ మహారాజు కంటి మంటలకు ఆహుతైపోతారు అని దేవతల యొక్క వరం. ఆ రకంగానే కాలయవనుడు ఈ విషయం తెలియక అక్కడ నిద్రిస్తున్నటువంటి ముచుకుందుడే కృష్ణుడు అనుకుని ఆయనకు నిద్రాభంగం కలిగిస్తాడు. ఆ ముచుకుందుని కంటి మంటలలో బూడిదైపోతాడు. ఆ తరువాత ముచుకుందుడు మేల్కొని శ్రీకృష్ణ భగవానుడిని చూచి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. స్వామి, నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడవే అని. త్వమనారాధ్య జగతాం సర్వేషాం ప్రభవాస్పదం శాశ్వతీ ప్రాప్యతే కేన పరమేశ్వర నిర్వృతి. ఓ పరమాత్మ, పరంధామ శ్రీకృష్ణ, నిన్ను ఎవరైతే ఆరాధన చేయరో, నిన్ను నిరాకరిస్తారో వాళ్ళకి ముక్తి ఎందుకు లభిస్తుంది? ముక్తి కావాలంటే నీ అనుగ్రహం కావలసిందే కదా. త్వన్మాయామూఢ మనసః జన్మ మృత్యు జరాదికాన్ అవాప్యతాపాన్ పశ్యంతి ప్రేతరాజాననన్నరాః. ఈ నరులందరికీ కూడా మాయను సృష్టించేవాడివి నీవే, నీ మాయకు లోనుగాని వారెవ్వరూ లేరు. ఆ మాయలో పడి నీ గురించి తెలుసుకోలేక ఎన్నోసార్లు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. దేహాన్ని ధరించి ఈ దేహం పోతూ ఉంటుంది, కొత్త దేహం వస్తూ ఉంటుంది. కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, సుఖాలు పొందుతూ ఉంటారు. కానీ శాశ్వతమైనటువంటి నీ స్థానాన్ని మాత్రం పొందలేక ప్రతిసారి ఆ యమధర్మరాజు యొక్క ముఖాన్ని చూడక తప్పటం లేదు వీళ్ళెవరికైనా. ఈ జీవులందరూ కూడా దేహాన్ని ధరించి మరణించి యమసదనానికి పోతున్నారు.
ఇదంతా నీ మాయ వల్లే కలుగుతోంది. తతో నిజక్రియాసూతి నరకేశ్వతి దారుణం ప్రాప్నువంతి నరా దుఃఖమస్వరూప విదస్తవా. నీ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకోలేకపోతున్నారో వాళ్లే నరకంలో యాతనలు పడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, అనేక రకములైన నరక బాధలను అన్నీ పెడుతూ ఉంటాడు యముడు. నీ గురించి తెలుసుకున్న వాళ్లకు ముక్తే, ఈ దుఃఖాలేమీ లేవు. అహమత్యంత విషయీ మోహితస్తవ మాయయ్య మమత్వగర్వగర్త అంతఃభ్రమామి పరమేశ్వర. నేను కూడా ఈనాటి వరకు నీ గురించి తెలియక మాయలో పడి కొట్టుకుంటున్నాను, ఈ సంసారమే శాశ్వతం అనుకుంటూ ఉన్నాను, మమత్వాన్ని వదులుకోలేకపోయాను, నేను నాది అనేటువంటి భావన నా నుంచి దూరం అవ్వడం లేదు. కానీ నీ దర్శనం చేత నాకు అవగతమవుతోంది ఈ మాయకంతటికి కారకుడవు నీవేనని. సోహం త్వాం శరణమపారమీశమీడ్యం సంప్రాప్త పరమ పదం యతో న కించిత్ సంసార భ్రమ పరితాప తప్త చేతాః నిర్వాణే పరిణత ధామ్ని సాభిలాషః. ఏ అర్హత లేనటువంటి నేను, సామాన్యుణ్ణైన నేను ఈనాడు నీ పాదములను ఆశ్రయించాను, నీవే ధిక్కరి వేడుకుంటున్నాను. కాబట్టి నా అజ్ఞానాన్ని మరణించి దుర్లభమైనటువంటి ఆ మోక్షాన్ని నాకు అందించవలసింది. ఈ సంసారంలో పరిభ్రమించడం అనేటువంటిది నా వల్ల కావట్లేదయ్యా. ఓ శ్రీకృష్ణ విష్ణుస్వరూప అని ఆ ముచుకుందుడు కృష్ణస్వామిని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని శ్రీకృష్ణుల వారు అనుగ్రహించారు ముచుకుందుణ్ణి. ఈ విధంగా స్తోత్రం చేయంగానే, అలాగే నాయన నువ్వు కోరినట్లే జరుగుతుంది, కాకపోతే యథాభివాంఛితాన్ దివ్యాన్ గచ్చలోకాన్ నరేశ్వర అవ్యాహత పరైశ్వర్యో మత్ప్రసాదోపబృంహిత. ముందుగా నీవు నీ పుణ్యవశం వల్ల కలిగినటువంటి దివ్యలోకాలన్నీ అనుభవించు. ఆ పుణ్యలోకాల్లో సుఖములన్నీ పొందిన తరువాత జాతిస్మరో మత్ప్రసాదాత్తతో మోక్షమవాప్స్యసి. ఉన్నతమైన ఒక వంశంలో జన్మిస్తావు నువ్వు. అలా జన్మించినప్పుడు నీకు పూర్వజన్మ స్మరణం అనేది ఉంటుంది. ఆ పూర్వజన్మ స్మరణతో కూడినటువంటి జన్మ పొందిన అనంతరం నీకు ముక్తి లభిస్తుంది. ఇదే నా మాట. ముందుగా పుణ్యలోకాలు అనుభవించు, ఆ తరువాత ఉత్తమమైన జన్మను పొందు. ఆ జన్మలో నీకు పూర్వజన్మ స్మరణం ఉంటుంది, ఆ తరువాత నా సన్నిధికి చేరుకుంటావు అని శ్రీకృష్ణ పరమాత్మ ముచుకుందుణ్ణి అనుగ్రహించారు. ఈ రకంగా ముచుకుందుడు శ్రీకృష్ణునికి నమస్కారం చేసి బయటికి వచ్చి చూచాడు. కలియుగం రాబోతోంది, ద్వాపరాంతం, ద్వాపర యుగం పూర్తి కాబోతోంది. ఇత్యుక్తః ప్రణిపత్యేషం జగతామచ్యుతన్రుపః గృహాముఖాద్ వినిష్క్రాంతో దదృశే స్వల్పగాన్ నరాన్. ఆయన నిద్రించినటువంటి గుహ నుంచి బయటికి రాగానే ప్రపంచమంతా మారిపోయింది. దేవతల వల్ల వరాన్ని పొంది తాను నిద్రిస్తున్నప్పుడు చూచినటువంటి లోకం ఒకటి, ఇప్పుడు బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితులు వేరు. మనం కూడా అనుకుంటూ ఉంటాం, పూర్వం మా చిన్నతనాల్లో ఇలా ఉండేది కాదు, ఇప్పుడు అంతా మారిపోయింది అని మనం పిల్లలకి చెబుతూ ఉంటాం, పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చెబుతూ ఉంటారు. ఈ విధంగా కాలం అనేది అనేక మార్పులకి గురవుతూ ఉంటుంది, ఒకప్పుడు ఉన్నట్లుగా మరొకసారి ఉండదు. ఈ ముచుకుందుడు నిద్రించే సమయానికి ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆనాటి పురుషులు వేరు, వాళ్ళ ప్రమాణాలు వేరు, బలపరాక్రమాలు వేరు. మరి ఇప్పుడు ఆయన నిద్రలేచిన తర్వాత ద్వాపరాంతంలో చూసేటువంటి సమాజం వేరు. అందరూ అల్పమైన పరాక్రమం కలిగిన వాళ్ళు, స్వల్పమైన ప్రమాణాలు కలిగిన వారు. ఇక ద్వాపర యుగంలో ఉన్న వారితో ఇప్పుడు మనల్ని పోల్చుకుంటే శక్తియుక్తులు ఇంకా నశించిపోయినాయి. ఆ ముచుకుందుడు అదే అనుకుంటున్నాడు. ఎవరి దగ్గర సరైనటువంటి పరాక్రమము లేదు, ఎక్కడ చూచినా కూడా అన్యాయమే తాండవిస్తోంది. ఈ ప్రదేశంలో నేను ఉండలేను అని చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. నర నారాయణ స్థానం ప్రయయౌ గంధమాదనౌ
నరనారాయణులనేటువంటి ఋషులు ఎక్కడైతే తపస్సు ఆచరించారో హిమవత్ పర్వత ప్రాంతంలో గంధమాదనం దగ్గర బదరీ క్షేత్రం ఆ క్షేత్రానికి చేరుకుని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ముచుకుందుడు ఈ విధంగా శ్రీకృష్ణ స్వామి తనకు అపకారం చేయడానికి వచ్చినటువంటి కాలయవనుణ్ణి ముచుకుందుని ద్వారా చంపించాడు కృష్ణోపి ఘాతయిత్వారిం ఉపాయే నహి తద్బలం జగ్రాహ మధురామేత్య హస్త్యశ్వస్యందనోజ్వలం మరలా తన నగరానికి తిరిగి వెళ్ళి ఉగ్రసేనుల వారిని వారిని అందరినీ కూడా కలిసి తన క్షేమాన్ని తెలియజేశాడు ఆ తరువాత శ్రీకృష్ణ స్వామి అన్నగారైనటువంటి బలరాముడు చిన్నప్పుడు ఎప్పుడో మేము నందవ్రజం నుంచి ఇక్కడికి వచ్చేసాము మధురా పట్టణానికి ఆ నందవ్రజంలో ఇప్పుడు గోపాలకులు గోపికలు ఎలా ఉన్నారో చూడాలి అనే కోరిక బలరాముడికి కలిగింది కృష్ణుడు వెళ్ళలేదు గాని బలరాముడు బయలుదేరి మళ్ళీ నందవ్రజానికి వెళ్తున్నాడు గోపాలకుల దగ్గర తతో గోపీశ్చ గోపాంశ్చ యథా పూర్వమమిత్రజిత్ తథైవాభ్యవదత్ ప్రేమ్నా బహుమాన పురస్సరం ఆ నందగోకులంలో ప్రవేశించగానే ఎంతోమంది ప్రాణస్నేహితులు కనిపించారు చిన్ననాడు ఆడుకున్నటువంటి మిత్రులందరినీ చూచాడు బలరాముడు అక్కడ వారితో పాటు తల్లి ముద్దలు ఆరగించారు బృందావనం అంతటా కూడా సంచరించారు గోవుల్ని రక్షించారు ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు బాల్య క్రీడలతో ఆనందించారు మనం జీవితంలో ఎంత సాధించినా ఎంత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా బాల్యాన్ని మర్చిపోలేము బాల్య మిత్రుల్ని అంతకన్నా మర్చిపోలేము బలరాముడు కూడా అంత గొప్ప శక్తిశాలి అయినప్పటికీ చిన్నతనంలో తాను ఆడుకున్నటువంటి ప్రదేశాన్ని చూడంగానే ఆనంద పరవశుడైపోయాడు తనకు తెలిసిన గోపాలకులందరూ కూడా బహుమానపూర్వకంగా వచ్చి పలకరిస్తున్నారు కైశ్చాపి సంపరిష్వక్తః కాంశ్చిత్ సః పరిష్వస పరిషస్వజే హాస్యం చక్రే సమంగైశ్చిత్ గోపైః గోపీ జనైస్తదా కొంతమందిని చూడంగానే దగ్గరికి వెళ్ళి బలరాముడు ఆలింగనం చేసుకున్నాడు గోపాలకుల్ని కొంతమంది వాళ్లే స్వయంగా వచ్చి ఆలింగనం చేసుకున్నారు కొంతమందితో నవ్వులాటలాడుతున్నాడు చిన్నప్పుడు మనం ఇలా అల్లరి చేశాం గుర్తుందా నీకు ఏరా బాగున్నావా అని ప్రేమపూర్వకంగా పరిహాసపూర్వకంగా పలకరిస్తున్నాడు మిత్రులందరినీ కూడా ప్రియాణ్యనేకాన్యవదన్ గోపాస్తత్ర హలాయుధం గోపాలకులందరూ వచ్చి బాగానే పలకరిస్తున్నారు బలరాముడిని కాకపోతే ఇక్కడ చిన్న చిక్కు వచ్చింది బలరాముడు వచ్చాడు కానీ వెంట కృష్ణుడు రాలేదుగా గోప్యశ్చ ప్రేమ కుపితాః ప్రోచుః ఈలోపు గోపికలు వచ్చారు అక్కడికి బలరామ బాగున్నావా ఏమిటి విశేషాలు నువ్వు వచ్చావు కానీ కృష్ణుడు కనిపించడేమిటి మమ్మల్ని మర్చిపోయి ఉంటాళ్లే ఆ నగరంలో ఆనందాలు హద్దు లేకుండా అనుభవించి అనుభవించి ఇంకా మేమెక్కడ గుర్తొస్తాం కృష్ణునికి గోప్యః పప్రచురపర నగరీ జనవల్లభ ఆ నగరంలో మధురా పట్టణంలో ఉండేటువంటి సుందరీమణులతో ఆనందాన్ని అనుభవిస్తూ సంచరిస్తూ ఈ పల్లెలో ఉండేటువంటి గోపికల్ని ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడా శ్రీకృష్ణుడు మమ్మల్ని మర్చిపోయి ఉంటాడు సుఖంగానే ఉన్నాడుగా సుఖంగానే ఉంటాళ్లే అస్మచ్చేష్టామపహసన్ కచ్చిన్న పురయోషితం సౌభాగ్యమానమధికం కరోతి క్షణ సౌహృద మాతో పాటు గడిపినటువంటి క్షణాలన్నీ మర్చిపోయాడు ఆ మధుర స్మృతులన్నింటినీ కూడా అపహాస్యం చేస్తున్నాడు ఇప్పుడు నగరంలో ఉండేటువంటి పురస్త్రీలతో ఆనందాన్ని పొందుతూ ఆ సౌభాగ్యాతిశయంలో మునిగిపోయి మా స్నేహాన్ని క్షణభంగురంగా భావిస్తున్నాడు అసలు మేము గుర్తున్నామో లేదో కచ్చి స్మరతి సకృష్ణ గీతానుగమనం కలం మేమందరం కూడా కలిసి రాసక్రీడ నడిపినటువంటి విశేషాలు గుర్తున్నాయా బృందావనంలో ఆనందంగా అందరము గుంపుగూడి చేసినటువంటి నాట్యాలు గీతాలు గానాలు
అవన్నీ కూడా గుర్తున్నాయా? మేము ఈనాటికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణునాదాన్ని మరిచిపోలేదు. ఇంకా మా హృదయంలో ఆ నాదం మెదులుతూనే ఉన్నది. మా కోసం కాకపోయినా పెంచినటువంటి తల్లి యశోద ఉన్నది కదా ఇక్కడ. అప్యసౌ మాతరం ద్రష్టుం సకృదప్యాగమిష్యతి. మా కోసం కాకపోయినా పెంచిన తల్లి యశోద కోసమైనా రాడా? తల్లిని కూడా మర్చిపోయాడా? అథవా కిం తదాలాపై క్రియంతామపరాః కథాః. అయినా మన గురించి పట్టించుకోని వాడిని గురించి మనకెందుకు? అసలు కృష్ణుడి గురించి మనం ఎందుకు మాట్లాడాలి? మన మీద ప్రేమ లేదు, మన కోసం రాలేదు కాబట్టి అతని మాటలు మానేసి వేరే కబుర్లు చెప్పు బలదేవా. కృష్ణుడిని మేము కూడా మర్చిపోతాం. ఇదంతా కూడా ప్రణయకోపం అంటారు. మితిమీరి ప్రేమించటం వల్ల, అతడే మనకు ఆధారమని భావన చేయటం వల్ల ఆ స్వామితో కలిగినటువంటి వియోగ దుఃఖాన్ని భరించలేక గోపికలు తమలో ఉన్నటువంటి ఈ ప్రణయకోపాన్ని ఆంతరంగికుడైనటువంటి బలరాముని దగ్గర ప్రకటిస్తున్నారు. ఈ రకంగా చెబితే బలరాముడైనా వెళ్ళి శ్రీకృష్ణ స్వామికి తమ విరహాన్ని గురించి నివేదన చేస్తాడు. అప్పుడైనా కృష్ణుడు రాకపోతాడా అని వాళ్ళ ఆశ. పితామాత తథా భ్రాత భర్త బంధు జనశ్చ కిం సంత్యక్తస్తత్కృతే స్మాభి అకృతజ్ఞధ్వజో హి సహా. ఆ శ్రీకృష్ణుడి కోసం మేమెంత చేశాం, గోపికలు అంటున్నారు బలరామునితో. మా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాం, సోదరుల్ని విడిచిపెట్టాం, ఇంట్లో భర్తను కూడా పట్టించుకోలేదు, పిల్లల ఆలనా పాలనా చూడలేదు. ఎప్పుడూ ఆ కృష్ణస్వామి గురించే ఆలోచించాం, ఆయన్ని సేవించాం. అన్ని రకాలుగా సేవించినందుకు ఈనాడు మాకేం మిగిలింది గనక? కనీసం మేము ఆయనకు గుర్తు కూడా లేదు, మమ్మల్ని మర్చిపోయాడు, ఇంత కృతజ్ఞుడా కృష్ణుడు అని ఆ గోపికలు నిష్ఠూరమైనటువంటి వాక్యాలు పలుకుతున్నారు ఆ బలరాముని సమక్షంలో. తథాపి కచ్చిదాలాపమిహా గమన సంశ్రయం కరోతి కృష్ణో వక్తవ్యం భవత రామనానృతం. అసరే గాని ఎంత వద్దనుకున్నా అతని గురించి మాట్లాడకూడదు మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడకుండా ఉండలేకపోతున్నావు. ఇంతకీ కృష్ణుడు వస్తాడంటావా బలరామ? వస్తాడా రాడా? నిజం చెప్పు, మా అందరికీ కృష్ణుడిని చూడాలనుంది అని ఒక పక్క నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఆ శ్రీకృష్ణ సందర్శనమునందు తమకు కలిగినటువంటి కోరికను ఆసక్తిని కూడా వ్యక్తపరుస్తూ దుఃఖిస్తున్నారు ఆ గోపికలందరూ కూడా. దామోదరోసౌ గోవింద పురస్త్రీన్యస్త మానస. ఆ మధురా నగరంలో ఆనందంగా విహరిస్తున్నటువంటి ఆ స్వామికి, అక్కడున్నటువంటి సౌందర్యాన్ని చూచిన స్వామికి ఇక ఈ పల్లె సౌందర్యం ఏమాత్రం గుర్తొస్తుందిలే. మా మీద ప్రేమ లేదు, కృష్ణునకు వస్తాడంటావా బలరామ అని ప్రశ్నిస్తున్నారు. అమంత్రిత సకృష్ణేతి పునర్దామోదరేతి చ జహసుహు సుస్వరంగోప్యః హరిణ హృతచేతసః. ఇలా కృష్ణుని యొక్క స్మరణలో తన్మయలైపోయి గోపికలందరూ కూడా అంతా కృష్ణునిగానే చూస్తున్నారు. ఎక్కడ చూసినా వారికి కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఎదురుకుండా ఉన్నటువంటి బలరాముడు కూడా కృష్ణుడే అయిపోయాడు గోపికలకు. బలరాముని ఎందు కృష్ణస్వామిని దర్శనం చేస్తున్నారు గోపికలు. బలరాముణ్ణి బలరామ అని పిలవడం మానేసి కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారు. ఇది భక్తికి పరాకాష్ఠ. ఏది చూచినా కూడా భగవత్ స్వరూపమే అనే ఉత్కృష్టమైనటువంటి భక్తిభావం గోపికలకు కలిగింది. ఏది చేసినా ఏ పని చేసినా కృష్ణనామస్మరణతోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంతకాలం. ఈనాడు బలరామునితో మాట్లాడుతూ మాట్లాడుతూ తన్మయలైపోయి వచ్చిన వాడే కృష్ణుడు అనుకుని కృష్ణ కృష్ణ అని కృష్ణుణ్ణి కలిసినంతగా ఆనందించి కృష్ణ శబ్దంతో పారవశ్యాన్ని పొందుతున్నారు. ఇది చూసినటువంటి బలరామునికి హృదయం అంతా తరుక్కుపోయింది. అయ్యో ఎంత బాధపడుతున్నారు ఈ గోపికలు అని. సందేశైహి సామం మధురైహి ప్రేమ గర్భైహి అగర్వితైహి రామేణాశ్వాసిత గోప్యః కృష్ణస్యాతి మనోహరైహి. ఇప్పుడు వారి హృదయంలో చెలరేగేటువంటి తాపానికి కావలసింది ఏమిటి అంటే చల్లని మాటలు, తీయని మాటలు, అనురాగపూరితమైన వాక్యాలు కావాలి.
అందువల్లనే శ్రీకృష్ణ స్వామి సందేశంతో కూడినటువంటి మధురమైన వాక్యములను సామపూర్వకంగా నెమ్మదిగా వర్ణించి చెబుతూ ఆ బలరాముడు ఎలా చెబుతున్నాడు. నిజానికి బలరాముడు గంభీరమైన రూపం కలిగిన వాడు, గంభీరమైన వాక్కు గలవాడు. కానీ గోపికల్ని చూసి వారి కృష్ణ భక్తిని చూడంగానే ఆయన మాటలలో ఉన్నటువంటి గాంభీర్యం పోయింది, మృదుత్వం వచ్చింది. నవనీతంలాగా చల్లగా మెల్లగా ఉండేటువంటి మాటలు మాట్లాడుతూ గోపికలకు ఆనందాన్ని కలగజేస్తూ మీరు బాధపడవద్దు, శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం ఇది అని ఆ శ్రీకృష్ణస్వామి సందేశాన్ని తెలియజేస్తూ ఓదార్చాడు గోపికలందరినీ కూడా. ఆ బలరాముని మృదువైన మధురమైన మాటల చేత గోపికలందరూ కూడా సేద తీరారు. గోపైశ్చ పూర్వవద్రామః పరిహాస మనోరమాః కథాశ్చకార రేమే చ సహతైః వ్రజభూమిషు. తానెంత గొప్పవాడైనా కూడా బాల్య స్నేహితుల్ని కలిసినప్పుడు ఆ గొప్పతనాన్ని చూపించకూడదు కదా. నేను బాగా సంపాదించుకున్నాను, మంచి హోదా పొందాను, నువ్వెంతరా నా ముందు అని బాల్యమిత్రులతో మాట్లాడు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కూడా. అలాగే ఇక్కడ బలరాముడు కూడా తాను ఎంత గొప్పవాడైనా ఈ గోపాలకుల ముందు వచ్చి ఆ చిన్నప్పటి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని వారిలో కలిసిపోయి సామాన్యుని వలె మాట్లాడుతూ వారితో పాటు సంచరిస్తూ ఆ సామాన్యంగా ఉండడంలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, తృప్తి చెందుతున్నాడు. వనే విచరతస్తస్య సహ గోపైర్ మహాత్మనః మానుషఛద్మ రూపస్య శేషస్య ధరణీధృతః. సామాన్యుని వలె సంచరించాడని చెప్పి భగవంతుని యొక్క అంశ కాకుండా పోతాడా బలరాముడు? సాక్షాత్తు ఆ ఆదిశేషుని అంశయే బలరాముడై ఉన్నాడు కదా. ఈ విధంగా మానవ రూపంలో దుష్ట సంహారం కోసం, శిష్ట రక్షణ కోసం ఆ ఆదిశేషుడే శ్రీకృష్ణస్వామితో భూమి మీద అవతరించాడు. ఈ విషయాన్ని చూచేటప్పటికీ వరుణదేవునికి ఆనందం కలిగింది. వరుణుడు బలరాముడిని చూసి ఎంత గొప్పవాడు ఈ బలరాముడు, ఇతడు ఆదిశేషుడైనా ఇప్పుడు గోపాలకులతో పాటు సామాన్యుని వలె సంచరిస్తున్నాడు, ఇతన్ని సేవించుకునే భాగ్యం మనకు కావాలి అని ఆలోచించి, అభీష్ట సర్వదాయస్య మదిరే త్వం మహౌజసః అనంతస్యోపభోగాయ తస్య గచ్చముదే శుభే. వారుణి అనే పేరు కలిగిన దేవతని పిలిచాడు వరుణుడు. వారుణిని పిలిచి, ఓ వారుణి, బలరాముడు మనకు దొరికాడు ఇక్కడ నందవ్రజంలో, గోపాలకులతో సంచరిస్తున్నాడు, అతడికి మదిర అంటే చాలా ప్రీతి, ఆ బలరామునికి ఇష్టమైనటువంటి మదిరను నీవు వెళ్ళి అందించవలసింది అని ఆమెని పంపించాడు. ఇత్యుక్త్వా వారుణీతేన సన్నిధానమథాకరోత్ బృందావన సముత్పన్న కదంబ తరుకోటరే. ఆ వారుణి అనేటువంటి దేవత తానే మదిరాస్వరూపిణి అయి ఆ బలరాముడు సంచరిస్తున్నటువంటి ప్రదేశంలో ఒక కడిమి చెట్టులో నిలిచి ఉన్నది ఆమె. అక్కడ బలరాముడు సంచరిస్తూ అక్కడికి వచ్చేసరికి ఆ కడిమి చెట్టు నిండా మదిర స్రవిస్తూ కనిపించింది. ఇంకా బలరాముని ఆనందానికి హద్దు లేదు. ఆహా, ఇక్కడ అమృతతుల్యమైనటువంటి మదిర లభించిందని, విచరన్ బలదేవోపి మదిర గంధముత్తమం. ఆ మదిరకు సంబంధించినటువంటి వాసన కలగంగానే ఆనందంతో అక్కడికి వెళ్ళిపోయాడు. తత కదంబా సహసా మధ్యధారాం సలాంగలి. ఆ కదంబ వృక్షం నుంచి జాలువారుతూ ఉన్నటువంటి మదిరను ఎంతో ప్రేమగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా వరుణదేవుడు చేసినటువంటి ఏర్పాటు. పపౌచ గోప గోపీభి సమవేతోముదాన్విత ప్రగీయమానో లలితం గీతవాద్య విశారదై. అందమైనటువంటి పాటలతో అలాగే నాట్యములతో కూడినటువంటి వాడై బలరాముడు తోటి గోపాలకులతో కలిసి ఆ మదిరను తృప్తిగా పానం చేశాడు. పానం చేసిన తరువాత ఒక్కసారి అలా చూచాడు, అక్కడ యమునా నదిని చూచాడు. చూసి ఆ యమునా నదిని పిలుస్తున్నాడు పరిహాసంగా. మదిర సేవించి ఉన్నాడు కదా, ఒకంత హాస్యం చేస్తున్నాడు.
తస్యవాచం నదీసాచ మత్తోక్తామపమత్యవై అవమత్యవై నా జగామ తతః క్రుద్ధో హలం జగ్రాహలాంగలి. ఓ యమునా నది ఇలా రా, నేను నీలో స్నానం చెయ్యాలి, నువ్వు ఇక్కడికి వస్తే నీలో నేను స్నానం చేస్తానన్నాడు. అనేటప్పటికీ యమునా నది కదల్లా. ఈ బలరాముడు మదిర సేవించి ఏదో మాట్లాడుతున్నాడు, ఈ మాట నేను వినేదేమిటి అని యమునా నది కదలకుండా అలాగే ఉంది. వెంటనే బలరాముని కోపం వచ్చింది. గృహీత్వాతాం తటేతే నచకర్షమద విహ్వల పాపే నాయాసి నాయాసి గమ్యతామిచ్ఛయాన్యత. నేను పిలిస్తే నువ్వు నా దగ్గరకు రావా, నేను స్నానం చేద్దాం అనుకుంటున్నాను యమునలో. ఓ యమునా ఇలా రా అని యమునా నదిని పిలుస్తూ యమునా నది పలకలేదని కోపం వచ్చి సాకృష్టాతేన సహసా మార్గం సంత్యజ్య నిమ్నగా యత్రాస్తే బలభద్రోపి ప్లావయామాస తద్వనం. తన దగ్గర ఉన్నటువంటి నాగలిని తీసుకుని ఆ యమునలో పెట్టి ఆ యమునని గట్టిగా లాగాడు. అక్కడున్నటువంటి యమున ఈ బలరాముడు ఏదైతే నాగలితో మార్గం చేశాడో ఆ మార్గం గుండా ప్రవహించొచ్చి అక్కడున్నటువంటి వనమంతా కూడా యమునా నదితో నిండిపోయింది. దాంతో యమునకు భయం వేసింది. బలరాముడు తలుచుకుంటే నన్ను దారి మళ్లించి ఎటైనా నడిపించేయగలడు నా ప్రవాహాన్ని అని భయపడి యమునా నది ఒక దివ్యమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించి బలరామునికి ప్రత్యక్షమయ్యింది. శరీరిణి తథాభ్యేత్య త్రాస విహ్వలలోచన ప్రసీదేత్య బ్రవీద్ రామం ముంచ మా ముసలాయుధ. ముసలము రోకలి ఆయుధంగా కలిగిన వాడా ఓ బలరామా, నీ కోపాన్ని నిగ్రహించుకో, నీకు కోపం వస్తే నేనేమైపోతానో కదా, నువ్వు చెప్పినట్లుగా వింటాను, నన్ను అనుగ్రహించని. వెంటనే బలరాముడు అంటున్నాడు యమునతో, సోబ్రవీదవజానాసి మమ శౌర్యబలేయది. నా బలం మీద నీకు లెక్కలేదు, నేనంటే నీకు లెక్కలేదు, అందువల్ల నేను ఆహ్వానించినా కూడా నువ్వు రాలేదు, అందువల్ల నీకు ఈ శిక్ష విధించవలసిందే అనేటప్పటికీ పాదాల మీద పడి వేడుకుంది యమునా నది బలరామదేవుణ్ణి. ఇత్యుక్తయా అతి సంత్రాసా తయా నద్యా ప్రసాదిత. ఈ రకంగా యమునా నది పాదాల మీద పడి ప్రార్థన చేసేటప్పటికీ బలరాముడు స్త్రీ అబల బాధ పెట్టకూడదని చెప్పి విడిచిపెట్టాడు. ఆ తరువాత తత స్నాతస్య వైకాంతి రాజగామ మహాత్మన. ఆ యమునలో స్నానం చేశాడు బలరాముడు. దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అటువంటి బలరామదేవునకు వరుణదేవుడు కానుకలు పంపించాడు. ఎవరి ద్వారా పంపించాడు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ద్వారా పంపించాడు. ఏమేం పంపించాడు? అవతం సోత్పలం చారు గృహీత్వైకంచ కుండలం వరుణ ప్రహితాం చాస్మై మాలాం అమ్లాన పంకజాం సముద్రాభే తథా వస్త్రే నీలే లక్ష్మీరయచ్చత. వరుణదేవుడు పంపిస్తే లక్ష్మీదేవి వచ్చి కానుకలిచ్చింది బలరామదేవునకు. నందవ్రజంలో యమునా నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి బలరామదేవునకు ఏమిటవి అంటే ఒక చక్కని కలువ పువ్వు శిరస్సునందు అలంకరించుకోమని ఇచ్చింది. అలాగే బంగారుమయమైనటువంటి ఒక కుండలాన్ని ఇచ్చింది. అలాగే వాడిపోనటువంటి ఒక పద్మమాలను కూడా అందించింది లక్ష్మీదేవి. అలాగే దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి నల్లని రంగు కలిగిన వర్ణము కలిగినటువంటి రెండు వస్త్రములను, పై వస్త్రము కింద వస్త్రము తీసుకుని వచ్చి కానుకగా లక్ష్మీదేవి వరుణ భగవానుడి చేత పంపబడినదై ఆ కానుకలన్నింటినీ తీసుకొచ్చి బలరామదేవునికి ఇచ్చింది. అవన్నీ ధరించాడు ఆనందంగా బలరాముడు నందవ్రజంలో. ఈ విధంగా రెండు నెలల పాటు ఆ నందవ్రజంలో గోపాలకులతో గోపికలతో పాటు సంచరించి తన బాల్య క్రీడలన్నింటినీ కూడా తలుచుకుని మురిసిపోయి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ద్వారకా నగరానికి చేరుకున్నాడు బలరాముడు. రేవతీన్నామ తనయాం రైవతస్య మహీపతే ఉపయేమే బలస్తస్యాం జ్ఞాతే నిషఠోల్ముఖౌ
రైవతుడనే పేరు కలిగిన మహారాజు కుమార్తెైనటువంటి రేవతిని వివాహం చేసుకున్నాడు బలరామ చక్రవర్తి. వారిద్దరికి ఇద్దరు కుమారులు కలిగారు, నిషఠుడు ఉల్మకుడు. ఉల్ముకుడు అనే పేరు కలిగిన ఇద్దరు కుమారులు. ఈ రకంగా పరాశర మహర్షి మైత్రేయుల వారికి కృష్ణ కథల రెంటి అన్నింటినీ కూడా వర్ణించి చెబుతూ అందులో భాగంగా బలరాముడు నందవ్రజానికి వెళ్ళిన విశేషాలు, అక్కడ ఆయన చేసినటువంటి లీలలు, వరుణదేవుడు బలరాముణ్ణి సేవించుకోవటం, అక్కడ మదిరి సేవించినటువంటి బలరాముడు యమునా నదిని యమునా నది మీద తన ఆగ్రహాన్ని ప్రదర్శించటం, యమునా నది ప్రార్థించటం బలరాముణ్ణి, ఆ తరువాత వరుణదేవుడు లక్ష్మీదేవి ద్వారా కానుకలు పంపటం, ఈ విశేషాలన్నీ యథాతథంగా వర్ణించి చెప్పారు. అవన్నీ మనం ఈనాడు తెలుసుకోగలిగాం పరాశరుల వారి విశేషమైన అనుగ్రహ విశేషం చేత. ఆ తరువాత విశేషాలు రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు అందరం కలిసి చక్కగా క్షమా ప్రార్థనాదులన్నీ కూడా పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.